Hi, welcome to Sakshi. ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ లో దినేష్ కార్తిక్ దుమ్ము రేపుతున్నాడు చివరి దశలో దినేష్ కార్తిక్ బ్యాటింగ్ తో టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన కార్తిక్ మరో మెరుపు ఇన్నింగ్స్ తో దుమ్ము రేపాడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో దినేష్ కార్తిక్ ఎనిమిది బంతుల్లో నాలుగు సిక్స్ లు ఫోర్ తో ముప్పై పరుగులతో అజేయంగా నిలిచాడు ఆడిన ఎనిమిది బంతుల్లో ఐదు బౌండరీలు బాధిన కార్తిక్ ఎంత విధ్వంసకరంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు ఇక సీజన్ లో పన్నెండు మ్యాచ్లు ఆడిన దినేష్ కార్తిక్ రెండు వందల డెబ్బై నాలుగు పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ టూ హండ్రెడ్ ప్లస్ ఇరవై ఒక్క ఫోర్లు ఇరవై ఒక్క సిక్సర్లు బాదాడు ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతోంది దినేష్ కార్తిక్ ఈ సీజన్ లో ఎంతటి విధ్వంసం సృష్టించాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండవ సీజన్ టీమిండియాకు ఎంతో కీలకం ఎందుకంటే ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది దీంతో ఐపీఎల్ ద్వారా ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ కూర్పుపై ఓ అంచనా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారీగా పోటీ ఏర్పడింది ఒక్కో స్థానం కోసం ముగ్గురు నుంచి నలుగురు వరకు పోటీ పడుతున్నారు ఇక టీమిండియా వికెట్ కీపర్ స్థానం కోసం యంగ్ కుర్రాళ్లు రిషబ్ పంత్ ఇషాన్ కిషన్ పోటీ పడుతున్నారు అయితే సడన్ గా ఈ రేసులోకి దినేష్ కార్తిక్ ఎంట్రీ ఇచ్చాడు ఇదే ప్రదర్శనతో కంటిన్యూ చేస్తే టీమిండియాలో దినేష్ కార్తిక్ చోటు ఖాయం తన దుమ్ము రేపే ప్రదర్శనతో ఈ ఇద్దరికి సవాల్ విసురుతున్నాడు మరోవైపు ఇషాన్ రిషభ పంతులు అనుకున్నంతగా రాణించడం లేదు రిషభ పంతుని పదహారు కోట్లకి ఢిల్లీ రిటర్న్ చేసుకుంటే పదిహేను పాయింట్ రెండు ఐదు కోట్లకి ఇషాన్ కిషన్ కొనుగోలు చేసిందే ముంబై ఇప్పుడు ఈ ఇరువురు ఆటగాళ్ళకి ముచ్చమటలు పట్టిస్తున్నాడు దినేష్ కార్తిక్ ఇక ధోని తర్వాత టీమిండియాకు సరియైన ఫినిషర్ దొరకలేదు కానీ ఈ సీజన్లో దినేష్ కార్తిక్ విధ్వంసం చూస్తుంటే అతని రూపంలో టీమిండియాకు మంచి ఫినిషర్ దొరికినట్టు అనిపిస్తోంది అసలుకే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది ఈ పిచ్చుల్లో ఆడాలంటే అనుభవం ఉన్న ఆటగాడు అవసరం ఎంతైనా ఉంది దీంతో ఖచ్చితంగా దినేష్ కార్తిక్ టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నారు